ఆరోగ్య సంరక్షణ పౌరులకు సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను సకాలంలో అందించడం మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా మా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు చేపడుతోంది హృదయ సంబంధ వ్యాధులకు వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైన పరికరాలు మరియు మానవ వర్ల శిక్షణ అందించడం ద్వారా స్టెమీ ప్రోగ్రామ్ని ప్రారంభించాలని యోచిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా క్యాన్సర్ కేసులను గుర్తించి వైద్య కళాశాలలో వైద్యం కోసే కోసం చేరే సౌకర్యాన్ని కల్పించింది పాఠశాల ఆరోగ్య కార్యక్రమం కింద అంగన్వాడీ పిల్లలు పిల్లలకు మరియు పద్దెనిమిది సంవత్సరాలలోపు ఉన్న పాఠశాల విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన లోపాలు పోషకాల లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు మందకొడి అభివృద్ధి మరియు వైకల్యం అనే నాలుగు లోపాలను గుర్తించడం కోసం పరీక్షలు చేయబడుతున్నాయి రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సాధారణ ఆసుపత్రుల వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలను మెరుగుపరచడం జరుగుతుంది మా ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నూట ఎనిమిది మరియు నూట నాలుగు ఆరోగ్య సేవల పునరుద్ధరణ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయడం జరుగుతుంది మాతా శిశు సంక్షేమ సంరక్షణలో జాతీయ సగటు కంటే మన రాష్ట్ర సగటు మెరుగ్గా ఉంది తల్లులు మరియు పిల్లల శ్రేయస్సును పెంచే కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దీన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కానీ వైద్య ఆరోగ్య శాఖ కోసం పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఆరోగ్య సంరక్షణ పౌరులకు సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను సకాలంలో అందించడం మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా మా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు చేపడుతోంది హృదయ సంబంధ వ్యాధులకు వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైన పరికరాలు మరియు మానవ వనరుల శిక్షణ అందించడం ద్వారా స్టెమీ ప్రోగ్రామ్ని ప్రారంభించాలని యోచిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా క్యాన్సర్ కేసులను గుర్తించి వైద్య కళాశాలలో వైద్యం కోసే కోసం చేరే సౌకర్యాన్ని కల్పించింది పాఠశాల ఆరోగ్య కార్యక్రమం కింద అంగన్వాడీ పిల్లలు పిల్లలకు మరియు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యో విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన లోపాలు పోషకాల లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు మందకోడి అభివృద్ధి మరియు వైకల్యం అనే నాలుగు లోపాలను గుర్తించడం కోసం పరీక్షలు చేయబడుతున్నాయి రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సాధారణ ఆసుపత్రుల వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలను మెరుగుపరచడం జరుగుతుంది మా ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నూట ఎనిమిది మరియు నూట నాలుగు ఆరోగ్య సేవల పునరుద్ధరణ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయడం జరుగుతుంది మాతా శిశు సంక్షేమ సంరక్షణలో జాతీయ సగటు కంటే మన రాష్ట్ర సగటు మెరుగ్గా ఉంది తల్లులు మరియు పిల్లల శ్రేయస్సును పెంచే కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దీన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కానీ వైద్య ఆరోగ్య శాఖ కోసం పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను